అల్లూరు సీతారామరాజు జిల్లా చీమాడుకుల మండలం పంథావిధి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు ఎస్టీ కమిషన్ చైర్మన్ కంభం రవిబాబు. విద్యార్థులతో ముచ్చటించారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ నరసింహారావు, ఎస్టీ కమిషన్ సభ్యురాలు లిల్లీ, డిప్యూటీ డైరెక్టర్ కొండలరావు, పాడేరు చీమాడుకుల ఏటీడబ్ల్యూలు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి కేవలం బుక్కిష్ నాలెడ్జే కాదు, టీచర్గా మనం చేసింది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్, కాంటెంపరీ సొసైటీ నాలెడ్జ్ కూడా పిల్లలకి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎలాంటి పరీక్షలైనా ఎదుర్కోవడం వాళ్ళు సిద్ధంగా ఉంటారు, ధైర్యంగా మాట్లాడటం వచ్చాను. నేను అయితే డీడీ గారు చెప్పాను, వీక్లీ వన్స్, ప్రతి శనివారం లాస్ట్ టూ వన్స్ అంటే 3 to 5 టెన్త్ క్లాస్ పిల్లలకి, మరీ 8th దగ్గర చేయొచ్చు, మరీ చిన్నపిల్లలకి అనవసరం. 8th స్టాండర్డ్, 9th 10th స్టాండర్డ్, ఆ 2 స్టాండర్డ్లకి ఒక 2 అవర్స్ ఇప్పుడు ఈ పాపం ఏదో ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటారు. అందరి ముందు టీచర్లు ఉండాలి, అందరూ స్టూడెంట్స్ అందరూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్, ధైర్యంగా ఏ విషయమైనా సరే మాట్లాడే అలవాటు వాళ్ళకి, అది ఫ్యూచర్లో వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందంటే వాళ్ళు ఏ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం అయినా సరే చాలా ఈజీగా ఫేస్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, బట్ హౌ టు ఎక్స్ప్రెస్ అనేది వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు డిగ్రీ చదువుకొని ఇప్పుడు ఆ పాపం ఉంది, కెరీర్ని ఎలా డెవలప్ చేయాలో తెలియదు. ఇప్పుడు నీకు నీకు తెలియదు కదమ్మా, ఇంటర్మీడియట్ బయట ఏదో చదవాలని తెలిసింది అంటే ఆ తర్వాత ఇంకా తెలియదు. సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు టాప్ ఇన్స్టిట్యూట్స్లో నీకు సీట్ కావాలి, ఐఐటీలో సీట్ సంపాదించు, ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ సంపాదిస్తే అప్పుడు నీ సీట్ సర్వీస్ టెన్త్ క్లాస్ ఎక్కువ టెన్త్ క్లాస్ ఉన్నది, టెన్త్ క్లాస్ ఏమవుంది ఇక్కడ నాన్న ఏం చేస్తుంటారు ఎక్కడ ఊళ్ళో? అమ్మ అమ్మ ఎవరు చదువుకోవాలా? నువ్వేనా ఇంకా ఇంగ్లీష్ చదువుతున్నారా? మళ్ళీ కొంతమంది బీఫామ్ చదువుతున్నప్పుడు జరిగిపోతుంది. నువ్వు 10th క్లాస్, నెక్స్ట్ ఏం చూస్తామని? సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు టాప్ ఇన్స్టిట్యూట్స్లో నీకు సీట్ కావాలి, ఐఐటీలో సీట్ సంపాదించు, ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ సంపాదిస్తే అప్పుడు నీ సివిల్ సర్వీస్ టార్గెట్కి వెళ్ళిపోవాలి. ఇవాళ దేశంలో సివిల్ సర్వీస్ అందరూ కూడా ఐఐటీలో చదివిన వాళ్ళు, మెడిసిన్ చదివిన తప్పకుండా ఎక్కువ మంది ఐఐటీలో చదివిన వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ సివిల్ సర్వీస్ ఓరియంటేషన్కి పునాది ఐఐటీ.